మా ఊరి దెయ్యం పాట్టు. తాత, నాకు ఈ చోటులో ఉండాలని లేదు, నన్ను ఇంటికి తీసుకు వెళ్ళిపో. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి, బయట పరిస్థితులన్నీ సర్దుకున్నాక నిన్ను ఇంటికి తీసుకువెళ్తాగా. అసలు బయట సమస్య ఏంటి తాత? ఇప్పుడు నీకేం చెప్పలేను తల్లి, కానీ నువ్వు ఇక్కడ ఉండడమే అందరికీ క్షేమం. సరే తాత, మీరు చెప్పినట్టే వింటాను, కానీ వీలైనంత త్వరగా నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి. ముసలి తాత, కాసేపు త్రినేనితో మాట్లాడి ఆ చోటు నుండి బయలుదేరుతాడు. అలా తిరిగొచ్చే మార్గం మధ్యలో ఒక శివలింగం వద్ద ఆగుతాడు. అప్పుడు ముసలి తాత కాసేపు శివుని ధ్యానించుకుని, శివయ్యా, నీ అనుగ్రహంతో పుట్టిన త్రినయనిని ఆ దుష్టశక్తుల నుండి నువ్వే కాపాడుకోవాలి నాయన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారా? మీకోసం ఇళ్ళంతా వెతుకుతున్నా. మేం కూడా ఒకరికోసం వెతుకుతున్నాంలే. మీరు ఎవరిని వెతుకుతున్నారు? వాడు సూర్య గురించి మాట్లాడుతున్నాడులే. ఇంతకీ మీ ఊరు చూపిస్తావా లేదా? చూపిస్తారా? ముందు మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. కొద్ది సమయం తర్వాత నలుగురు స్నేహితులు కలిసి ఊరు చూడడానికి బయలుదేరుతారు. ఆ సమయంలో దెయ్యం వశమైన వరుణ్ మరియు అజయ్లు చుట్టుపక్కల మనుషులను గమనిస్తారు. అలా వారంతా కాసేపు ఊర్లో తిరిగిన తర్వాత ఒక చెరువు వద్దకు వెళ్తారు. మీ ఊరు భలే అందంగా ఉందిరా, కాకపోతే రాత్రిపూట ఆ దయ్యాల అరుపులు వినలేకపోతున్నాం. మీరే కదా సరదాపడి వచ్చారు, ఎంజాయ్ చేయండి. మరి మీ ఇద్దరికి ఏమైందిరా, అలా గుర్రుగా కూర్చున్నారు? ఏదైనా మాట్లాడండి. అసలు ఆ దయ్యాలు దేనికోసం మీ ఊర్లో ఉన్నాయిరా? త్రినయిని అని ఒక పాప కోసం వెతుకుతున్నాయి. ఆ పాపకు మూడో కన్ను ఉంటుంది. ఆ త్రినయిని ఎక్కడుందో తెలుసా? తెలిస్తే వెంటనే చెప్పు. నువ్వు ఆగరా, ముందు అసలు ఆ త్రినయిని ఎవరు, ఆ కథ చెప్పు. ఒకసారి మా అమ్మ నాతో ఈ విషయం చెప్పింది. అది 10 ఏళ్ల క్రితం జరిగిన కథ. మా ఊర్లో జోగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు పెళ్ళైన 25 ఏళ్ల వరకు పిల్లలు లేరు. ఆ తర్వాత గుడులు గోపురాలు తిరుగుతూ ఎన్నో పూజలు నోములు చేస్తే 7 ఏళ్ల తర్వాత త్రినయిని పుట్టింది. అయితే పుట్టుకతోనే త్రినయిని 3వ కంటితో జన్మించింది. ఇదేంటి పాప, 3వ కన్నుతో పుట్టింది, ఒకవేళ ఇది చెడుకు సంకేతమా? అయ్యా జోగయ్య, నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఇదంతా ఆ దేవుని అనుగ్రహం. అంతే అంటారా? పిల్లలు పుట్టడం లేదనే మీ బాధను స్వయంగా ఆ ఈశ్వరుడు విని మీకోసం ఈ బిడ్డను ప్రసాదించి ఉంటాడు. మీ మాటలు వింటుంటే మనసు తేలిగ్గా ఉందమ్మా. ఇంతకీ మన అమ్మాయికి ఏం పేరు పెట్టబోతున్నారు? ఈ రోజు నుండి మన బిడ్డ పేరు త్రినయిని. లేకలేక పుట్టిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. అయితే త్రినయిని పుట్టిన వేళ విశేషం, జోగయ్య చేసే వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి. దాంతో జోగయ్య మంచిగా డబ్బులు సంపాదించుకుని కొత్త ఇంటికి మారుతాడు. అదే విధంగా తనకు వచ్చిన డబ్బులతో ఊరి ప్రజలకు సాయం చేస్తాడు. అయితే జోగయ్య మంచితనం గురించి ఊర్లో అందరూ చెప్పుకునేవారు. జోగయ్య చలవతో నా బిడ్డకు పెళ్లి చేయగలిగాను. అసలు ఈ రోజుల్లో కూడా ఇలా ఉండడం చాలా గొప్ప విషయం. త్రినయిని పుట్టిన తర్వాత జోగయ్య జాతకమే మారిపోయింది. అవును పెద్దయ్య, మొదట్లో 3వ కన్నుతో పుట్టిందని భయపడే వాళ్ళం, కానీ ఆ పాప కారణంగానే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వారు ఎప్పటికీ అలాగే సంతోషంగా ఉండాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. మరోవైపు అదే ఊర్లో లలిత్ కుటుంబం ఉంటుంది. అయితే వారు పెద్దగా ఊర్లో ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. నిజానికి లలిత్ కుటుంబం రాత్రిపూట కొన్ని శుద్ర పూజలు చేస్తుండేవారు. అలా వారంతా శుద్ర పూజలు చేయడానికి కారణం తమకంటూ కొన్ని అపార శక్తులు కావాలి. అందుకోసం వారంతా ప్రతి అమావాస్య రోజు నాడు జోలాధర్ అనే అడవి ప్రాంతంలో ఉన్న జుక్క అను విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. అమావాస్య ఘడియల్లో వారంతా కఠోర పూజ చేస్తారు. ఆ సమయంలో విగ్రహం ఎదురుగా ఉన్న ఒక పుర్రె మెరుస్తుంది. ఆ విషయం గమనించిన లలిత్ పుర్రెను చేతిలోకి తీసుకుని, ఆ జుక్క మన కోసం ఒక సందేశం పంపాడు, ఆ సందేశం ఏంటో త్వరగా వినిపించు. అప్పుడు లలిత్ చేతిలో ఉన్న పుర్రెను నేలకీసి పచ్చల కొడతాడు. ఆ సమయంలో ఒక కాంతి విడుదలై విగ్రహం నుండి స్వరం వినబడుతుంది.
మీరు ఎన్నో ఏళ్ల నుండి అపార శక్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ కోరిక నెరవేరాలంటే ఒక అరుదైన కన్నును నాకు అర్పించాలి. అరుదైన కన్న కొంచెం వివరంగా చెప్పు. మీరు ఉంటున్న గ్రామంలో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి మూడో కన్ను నాకు అర్పించాలి. ఆ కన్ను అర్పిస్తే మాకు శక్తులు లభిస్తాయా? తప్పక లభిస్తాయి. అందుకోసం మీరు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉన్నప్పుడే మూడో కంటిని వేరు చేయాలి. నీ ఆశీస్సులతో త్వరలోనే ఆ పనిని పూర్తి చేస్తాం. చూడు సులోచన, మనం నిత్యం కొలిచే శివునికి మన అమ్మాయి పేరు మీద దేవాలయం కట్టిద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? చాలా మంచి ఆలోచన అండి. ఆ ఈశ్వరుడి దయ వల్ల మన జీవితాల్లో సంతోషం ఉంది కాబట్టి గుడి కట్టడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగైతే ఈ విషయం గురించి ఒకసారి ఊరు వాళ్ళతో మాట్లాడి వస్తాను అని జోగయ్య ఇంటి నుండి బయలుదేరుతాడు. ఆ తర్వాత ప్రజలతో సమావేశమై గుడి గురించి గ్రామస్తులకు చెబుతాడు. అప్పుడు గ్రామస్తులు జోగయ్య ఆలోచన స్వాగతిస్తారు. అయితే కొద్ది దూరంలో లలిత్ నిలబడి జోగయ్యను కోపంగా చూసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. నువ్వు మొదలు పెట్టబోయే కార్యానికి మేమంతా తోడుగా ఉంటాం జోగయ్య. చాలా సంతోషం పెద్దయ్య. ఇంతకీ త్రినయని ఎలా ఉంది జోగయ్య? నా బంగారు తల్లి హాయిగా వాళ్ళమ్మతో ఆడుకుంటుంది పెద్దయ్య. ఒకవైపు గ్రామ ప్రజలు గుడి నిర్మాణం కాబోతుందని సంతోషంగా ఉంటారు. మరోవైపు లలిత్ కుటుంబం దుష్ట కార్యానికి కావలసిన ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ సమయంలో లలిత్ తన మంత్రశక్తితో ఒక అరుదైన కత్తిని సృష్టిస్తాడు. అప్పుడు ఆ కత్తితో తన వాళ్ళ అరచేతులపై గాయాలు చేసి కత్తిని వారి రక్తంతో తడుపుతాడు. అయితే వారి రక్తం మనుషుల రక్తంలా కాకుండా నల్లటి రంగులో ఉంటుంది. ఎప్పుడైతే కత్తి రక్తంతో తడిసిందో అందులో ఒక శక్తి ఇమడుతుంది. అందరూ ఒకసారి నా మాట శ్రద్ధగా వినండి. ఇది ఆ జుక్కా మహిమతో సృష్టించిన కత్తి. ఈ కత్తి సాయంతో ఆ త్రినయని మూడో కంటిని తొలగించగలం. ఇది అద్భుతంగా ఉంది. మనం వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు నాన్న. మన మీద ఎవరైనా చిన్న అనుమానం వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మీరు చెప్పింది నిజమే అండి. అందుకోసం మనం సరైన పథకం వేయాలి. వారంతా త్రినేని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరు ఇంటి తలుపు తెరుస్తారు. అప్పుడు వారు కంగారు పడి అటువైపు చూడక లోనికి ముసలి తాత వస్తాడు. అయితే ఇప్పటి వరకు తమ మాటలు కాని ఆ తాత విధి ఉంటాడేమో అని వారిలో కాస్త కంగారు మొదలవుతుంది. ఆ సమయంలో లలిత్ కాస్త కంగారు నుండి తేరుకుని, ఇలా వచ్చావేంటి తాతయ్య? ఈ కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. నేను మిమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. అవునులే, మేము చేసే పనులు నచ్చలేదని ఇల్లు వదిలి వెళ్లిపోయిన వాడివి. మాకోసం ఎందుకు వస్తావు? కాని విషయమేంటో చెప్పు తాతయ్య. మన జోగయ్య తన సొంత డబ్బుతో గుడి నిర్మిద్దామనుకుంటున్నారు. దానికి అందరూ తమ వంతు సాయం చేస్తే బాగుంటుంది. ఆ విషయం చెప్పాలనే వచ్చాను. మంచి కార్యానికి మేమెప్పుడు ముందు ఉంటాం తాతయ్య, కాబట్టి మీరేం దిగులు పడకండి. నిజానికి ముసలి తాత తమ కుటుంబం చేసే పనులు నచ్చక వారికి దూరంగా ఉంటున్నాడు. అయితే వారితో మాట్లాడిన తర్వాత ముసలి తాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. అరే ఓసారి ఆగు, ఏమైందిరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఊర్లో తిరిగే దయాలు ఆ ముసలి తాతకు చెందిన కుటుంబమా? అవునరా, వాళ్ళంటే తాతకు ముందు నుండి ఇష్టం ఉండేది కాదు. అదంతా కాదురా హరి, ముందైతే ఆ పాపను ఎక్కడ దాచిపెట్టారో చెప్పు. నాకు సరిగ్గా చోటెక్కడో తెలీదురా, కాకపోతే ఒక గృహలో దాచిపెట్టినట్టు విన్నాను. హరి ఆ మాట చెప్పగానే వరుణ్ మరియు అజయ్లు అక్కడ నుండి వెళ్లిపోతారు. ఆ సమయంలో హరి ఎంత పిలుస్తున్నా వారు వినిపించుకోరు. మరోవైపు గృహలోపల ఒంటరిగా ఉన్న త్రినేనికి ఏం తోచక అటూ ఇటూ తిరుగుతుంది. పెద్దయ్యా, ఎంతకాలం ఇలా దయ్యాల నుండి త్రినేనిని కాపాడుకుంటాం? ఒకవేళ ఆ దయ్యాలు పాపం ఉన్న చోటును కనిపెడితే ప్రమాదం కదా. ఆ రోజు గాని వస్తే నా ప్రాణం అడ్డేసి తనను కాపాడుకుంటానులే బాబు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు పెద్దయ్యా. అసలు మీరు దయ్యాలను ఎలా ఎదిరించగలరు? సమయం వచ్చినప్పుడు అన్ని మీకే తెలుస్తాయి. ముసలి తాత దయ్యాలకు భయపడకుండా ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు లలిత్ కుటుంబం దయ్యాలుగా ఎలా మారారో తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మీరంతా కూడా త్రినేని మీద ఒక కన్నేసి ఉంచండి. For more horror stories, please subscribe our channel.